పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన పనులను పూర్తి చేయడంతో పాటు వాటిని పూర్తిగా పరిరక్షించాలని కామారెడ్డి జిల్లా నసుల్లాబాద్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి సుబ్రహ్మణ్యం సూచించారు. నసుల్లాబాద్ మండల కేంద్రంలో ఆయన గ్రామ పంచాయతీల కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన వర్మీ కంపోస్టు షెడ్లను ఎరువుల తయారీలో వినియోగంలోకి తేవాలని అన్నారు. పల్లె ప్రకృతి వనం ఎప్పటికప్పుడు తీర్చిదిద్ది ప్రజలకు ఆహ్లాదం కలిగించే విధంగా అందుబాటులో ఉంచుతూ సందర్శకులు వచ్చే సమయానికి సంబంధించిన సూచికలు ఏర్పాటు చేయాలన్నారు. హరితహారంలో భాగంగా రానున్న వర్షాకాలంలో మొక్కలు నాటేందుకు ఇప్పటి నుంచే నర్సరీలలో మొక్కలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా పనులు చేసిన కూలీలకు సకాలంలో డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటూ కొత్తగా చేపట్టనున్న పనులను గుర్తించాలని అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో కనీసం 5 రైతు కళాలు ఏర్పాట్లు చేసే విధంగా లక్ష్యం నిర్ణయించినట్టు చెప్పారు. ఈ సమావేశంలో అధికారులు రాము, సౌజన్య, వివిధ గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు. కార్యదర్శులతో రివ్యూ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సందర్భంగా కలెక్టర్ గారు ఆదేశించిన విధంగా లేబర్ టర్న్ అవుట్ విషయమై అందరికీ పెంచు విషయమై అందరికీ స్పష్టంగా తెలియచేయడం జరిగింది. చాలా కాలం నుండి ఈ యొక్క విషయం ప్రతిరోజు కూడా పంచాయతీ కార్యదర్శులకు లేబర్ టర్న్ అవుట్ విషయం పెంచే విషయంలో వారికి తెలియచేయడం జరుగుతున్నది. అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీకి 5 మన రైతు కళాలు టార్గెట్ విధించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా 5 ప్రతి గ్రామ పంచాయతీ నుండి చేపట్టే విధంగా వారికి తెలియచేయడం జరిగింది. అదేవిధంగా నర్సరీకి సంబంధించిన మొత్తము పనులన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా, బ్యాక్ ఫిల్లింగు మరియు సీడ్ డిబ్లింగు మొదలగు పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో చేసుకోవాల్సిందిగా తెలియచేయడం జరిగింది. అదేవిధంగా వాచ్ అండ్ వార్డ్ విషయానికి వస్తే చెట్లకు చుట్టూ బుష్ క్లియరెన్స్ చేసుకొని పాదులు పెద్దగా తీసుకొని ట్రీ గార్డ్స్ ఏమైనా ఉంటే సరి చేసుకొని వాటిలో వాటరింగ్ అనేది ప్రతి క్రమంగా 10 రోజుల లోపల క్రమం తప్పకుండా చేసుకొని వాటికి సంబంధించిన పేమెంట్స్ విషయం కూడా ఇక్కడ MCC నందు అప్పచెప్పుటకు గాను తెలియజేయడం జరిగింది.